హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం ఆత్మీయ వీక్షకులకి ఆత్మీయ స్వాగతం పలుకుతుంది మీ బ్యూటీ బుజ్జీ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీరు చూడబోతున్నారు టేస్టీ అండ్ సింపుల్ ప్రాసెస్తో హనీ కేక్ అండి విత్ బేకరీ స్టైల్ ఎంతో రుచిగా ఉండేటువంటి ఈ హనీ కేక్ ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి లెట్స్ స్టార్ట్ ద వీడియో ఇప్పుడు మనము ముందుగా ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ వచ్చేసి మనము వాడేటువంటి కుకింగ్ ఆయిల్ తీసుకుంటే ముఖ్యంగా సన్ఫ్లవర్ ఆయిల్ అయితే బెటర్ అండి ఎందుకంటే ఎటువంటి స్మెల్ రాకుండా చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇందులో హాఫ్ కప్ ఆఫ్ కర్డ్ పెరుగు నెక్స్ట్ షుగర్ పౌడర్ అండి మీకు తీపును బట్టి యాడ్ చేసుకోండి నేనైతే కొద్దిగా యాడ్ చేశాను అండి షుగర్ పౌడర్గా వేస్తేనే చాలా బాగా మెల్ట్ అవుతుంది క్రిస్టల్గా వేస్తే ఏమవుతుందంటే కొద్దిగా టైం పడుతుంది కాబట్టి మనం షుగర్ని పౌడర్గా చేసి వేసాము నెక్స్ట్ ఇప్పుడు ఇందులో మనం యాడ్ చేసినది మైదా అండి ఆల్ పర్పస్ ఫ్లోర్ అని కూడా దీన్ని ఇంగ్లీష్లో అంటారు నెక్స్ట్ వన్ స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్ అలాగే హాఫ్ స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా ఒకవేళ ఈ రెండు కూడా మీ దగ్గర లేవు అనుకుంటే ఈనో ప్యాకెట్ అయినా యాడ్ చేసుకోండి ఒకవేళ ఈనో ప్యాకెట్ కూడా దొరకలేదు అనుకుంటే మీరు బేకింగ్ సోడా అలాగే లెమన్ జ్యూస్ యాడ్ చేసుకున్నా కూడా మనకు వస్తుంది చూడండి ఇదంతా కూడా బాగా మెల్ట్ అయ్యేలా ఎక్కడ కూడా లమ్స్ లేకుండా అంటే ఉండలు లేకుండా బాగా మనం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే నేను వన్ బౌల్ ఆఫ్ రా మిల్క్ అండి పచ్చిపాలు ఈ పచ్చిపాలను వేసుకొని చూడండి ఎంత ఫాస్ట్గా వితౌట్ బీటర్తో మనం ఓన్లీ హ్యాండ్తోనే చేస్తున్నాము స్పూన్ సహాయంతో ఇలా చేసుకుంటే మనకు కేక్ అనేది చాలా స్పాంజీగా ఎంతో పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూడండి ఇలా అయితే మనకు సరిపోతుంది ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో ఉండాలండి అంటే మనం స్పూన్తో ఇలా పైకి తీస్తే కొద్దిగా జారుడుగా ఉండాలి చాలా ఎక్కువ లూజ్గా బ్యాటర్ని చేయకండి ఇలా అయితే మనకు సరిపోతుంది ఇప్పుడు మనం కేక్ మోల్డ్ తీసుకొని అడుగు భాగంలో కొద్దిగా నెయ్యి చుట్టూ రాసుకొని ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ బ్యాటర్ని అందులో వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర కేక్ మోల్డ్ లేదనుకుంటే ఏదైనా సరే సిల్వర్ పాత్రలు ఉంటాయి కదా వాటిలో నీట్గా అవి చుట్టూ కూడా నెయ్యి లేదా ఆయిల్ పూసుకొని ఇలా వేసుకున్నా కూడా వచ్చేస్తుంది నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ మంచిగా ప్రీ హీట్ అయిన తర్వాత ఒక చిన్న స్టాండ్ అందులో పెట్టుకొని ఇలా మనము రెడీ చేసి పెట్టుకున్నటువంటి కేక్ మోల్డ్ని స్లోలీగా అందులో మనం పెట్టుకొని ఒక మూత పెట్టి క్లోజ్ చేయాలి ఫ్రెండ్స్ ఇలా ఒక ట్వంటీ ఆర్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఇలా మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకు చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఈ లోపు మనం నెక్స్ట్ టూ ప్రాసెస్ని మనం రెడీ చేసుకోవాలి ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి ఒక పాన్ పెట్టుకొని అందులో టూ స్పూన్స్ ఆఫ్ షుగర్ పౌడర్ అండి ఒకవేళ షుగర్ పౌడర్ వద్దు అనుకుంటే ఓకే నో ప్రాబ్లం అండి షుగర్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే మనము కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ప్రిపేర్ చేస్తూ ఉన్నది హనీ సిరప్ అండి ఇది వేయడం వల్ల మనం చేసేటువంటి కేక్ అనేది చాలా సాఫ్ట్గా ఎంతో జ్యూసీగా కూడా ఉంటుంది ఇప్పుడు ఇదంతా కూడా బాగా బాయిల్ అవుతుంది ఇప్పుడు ఇందులోనే మన దగ్గర ఉన్నటువంటి హనీని యాడ్ చేసుకోవాలి అంటే తేనే మనం చేయబోతు ఉన్నది హనీ కేక్ కదా ఫ్రెండ్స్ కాబట్టి హనీ లేకుంటే ఎలా ఖచ్చితంగా హనీ వేయాల్సిందే ఇప్పుడు ఈ హనీ అంతా కూడా అందులో బాగా మిక్సప్ అయ్యేలా మనం ఒక స్పూన్ సహాయంతో ఇలా చేసుకోవాలి ఎక్కువ మీరు దీన్ని బాయిల్ చేయకండి జస్ట్ ఇది కరిగేంత వరకు మాత్రమే ఓకేనా మీరు ఎక్కువ సేపు ఆన్ చేసి ఇలా పెట్టకండి ఫ్లేమ్ని ఇప్పుడు ఒక చిన్న బౌల్కి సపరేట్ చేసి పెట్టుకున్నాము నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి జామ్ అండి కిసాన్ జామ్ తీసుకున్నాం ఇప్పుడు మనం ప్రిపేర్ చేస్తూ ఉన్నది జామ్తో ఎలా చేస్తాము అనేది చూసేయండి మీరు అదే ప్యాన్లోనే కొద్దిగా అదే హనీ సిరప్ మనం ఉంచుకొని అందులోనే కిసాన్ జామ్ వేసుకున్నాము ఒకవేళ మీ దగ్గర కిసాన్ జామ్ లేదు అనుకుంటే ఏదైనా ఫ్రూట్ మిక్స్డ్ ఫ్రూట్ అండ్ జామ్ ఉంటుంది కదా ఇప్పుడు ఎక్కడైనా సరే షాప్స్ ఓపెన్ ఉన్నాయి అక్కడ వెళ్తే మీరు ఒక టూ రూపీస్ నేను తెచ్చాను కదా కదా అలా మీరు తెచ్చుకోవచ్చు టూ రూపీస్ ప్యాకెట్ ఒక ఫోర్ ఆర్ ఫైవ్ తెచ్చుకుంటే మీకు సరిపోతుంది ఓకే నా ఫ్రెండ్స్ ఎంతో తక్కువ ఖర్చుతో ఎంతో బాగా మనం చేసుకోవచ్చు ఈ హనీ కేక్ని ఇప్పుడు ఈ జామ్ అంతా కూడా అందులో బాగా మెల్ట్ అయ్యే వరకు మనం చూసుకోవాలి చూడండి ఈలోపు మనం ఒక్క లుక్ కేక్ చూ చూసేద్దాము ఎంత పర్ఫెక్ట్గా ఎంత స్పాంజీగా వచ్చేసింది చూడండి ఒక టూత్ స్టిక్ సహాయంతో మనం ఇలా గుచ్చి చూస్తే ఎక్కడ అంటుకోకుండా వచ్చింది అంటే మనకు పర్ఫెక్ట్గా కేక్ అనేది బేక్ అయిందని అర్థము ఇప్పుడు మనము గ్యాస్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసి ఈ కేక్ మోల్డ్ని కిందికి దించిపెట్టుకుందాము చూడండి ఎక్కడ కూడా అంటుకోకుండా మనకు వచ్చేస్తుంది ఇప్పుడు ఒక ప్లేట్కి దీన్ని టర్న్ చేసేసుకోవాలి ఎంతో ఈజీగా వచ్చేస్తుందండి ఎక్కడ కూడా అంటుకోకుండా మోల్డ్కి చూడండి ఫ్రెండ్స్ నేను చూపించిన ప్రతి ఒక్క రెసిపీ కూడా చాలా సింపుల్గా ఉన్నాయి తప్ప తప్పకుండా మీరందరూ ట్రై చేయండి చూడండి వావ్ ఎంత కలర్ఫుల్గా ఎంతో స్పాంజీగా చాలా చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ చూస్తుంటే మీకు తెలుస్తూ ఉంది ఎంత పర్ఫెక్ట్గా చేసింది మన బ్యూటీ బుజ్జి అని కాబట్టి ఇదేం పెద్ద కష్టం ఏమి కాదండి మీరు కూడా చేయొచ్చు చూడండి ఇప్పుడు మనము ఈ కేక్ని పైన ఉన్నటువంటి లేయర్ని ఒక నైఫ్ సహాయంతో పైన ఉన్నటువంటి లేయర్ని తీసేసి మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ హనీ సిరప్ని చుట్టూ ఇలా స్పూన్తో వేసుకోవాలి ఇప్పుడు ఇలా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ కేక్లోకి మంచిగా ఈ సిరప్ వెళ్ళి ఎంతో జ్యూసీగా ఉంటుంది మనం తింటూ ఉంటే అబ్బా రుచే వేరండి నెక్స్ట్ మనము ఇలా హనీ సిరప్ వేసుకున్న తర్వాత రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ జామ్ సిరప్ని కూడా ఇలా మనము మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి చుట్టూ చూడండి నేను ఎలా చేస్తున్నాను అనేది ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే అలాగే కొత్తగా వీడియోని చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ఈ బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం వల్ల మీకు త్రీ ఆప్షన్స్ వచ్చేస్తాయి అందులో అలానే ఆప్షన్ని సెలెక్ట్ చేసి పెట్టుకోండి అప్పుడు నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది వెతుక్కోకుండా చూడండి ఇప్పుడు డ్రై కోకోనట్ పౌడర్ని వేస్తున్నాము ఇది వచ్చేసి కంప్లీట్లీ ఆప్షనల్ అని కూడా మనం చెప్పుకోవచ్చు మీరు కావాలంటే వేసుకోండి కొంతమందికి ఇష్టం లేకుండా కూడా ఉండొచ్చు అలాంటి వాళ్ళు స్కిప్ చేయొచ్చు నో ప్రాబ్లం కానీ వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుందండి అండ్ డెకరేషన్గా కూడా చాలా బాగుంటుంది లుకింగ్కి చూడండి ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ స్ మన సాఫ్ట్ అండ్ జ్యూసీ జ్యూసీగా ఉండేటువంటి హనీ కేక్ నాకైతే చాలా హ్యాపీ అనిపించేసింది హనీ కేక్ని కూడా నేను ట్రై చేసేసానా ఇంత పర్ఫెక్ట్గా వావు పర్లేదే అనిపించేసింది నాకే ఓకే మీరందరూ కూడా ఈ హనీ కేక్ని ట్రై చేసి మీ ఇంట్లో పిల్లలకి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చేసి పెట్టండి వావ్ అనిపించేలా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇంతేనండి ఈ రోజు వీడియో మీకు అందరికీ కూడా హెల్ప్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను మీరు కూడా అలాగే అనుకుంటే ఏం చేయాలి ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి మీరు ఈ కేక్ చూసిన తర్వాత ఏమనిపించింది అనేది మీ విలువైన కామెంట్ని కా వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఒక బ్యూటిఫుల్ వీడియోతో బ్యూటిఫుల్ అండ్ టేస్టీ అండ్ సింపుల్ రెసిపీతో మీ ముందుంటుంది మీ బ్యూటీ బుజ్జి అంతవరకు టేక్ కేర్ బాయ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ స్టే బీ సేఫ్ స్టే ఇన్ యువర్ హోమ్ బీ హెల్దీ బాయ్